what inspired you to participate in beauty pageants again and again? చాలా మంది అమ్మాయిలు లేడీస్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ పెళ్ళి అయిపోతే లైఫ్ అయిపోయింది కెరీర్ అయిపోయింది అనుకుంటారు. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా లేకపోతే మీకు అంత ఎంకరేజ్మెంట్ రాలేదా? యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ యామ్ ఎ వెరీ బ్యాడ్ యాక్టర్ సో ఐ డిడ్ంట్ వాంట్ టు వేస్ట్ ఎనీబడీస్ టైం. మీరు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చుతుంది. హూ ఇస్ నాట్ ఎ నార్మల్ పర్సన్ హూ ఇస్ నాట్ ఫ్రమ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ హూ ఇస్ నాట్ హియర్ టు మేక్ మనీ ఇన్ పాలిటిక్స్ దర్ ఈస్ అ సింపుల్ లైన్ బిట్వీన్ లైకింగ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పొలిటీషియన్ లైకింగ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్. సో ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసినప్పుడు బ్యూటీ పేజెంట్స్లో ఎలాంటివి ఉండేవి ఛాలెంజెస్? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీయింగ్ అన్ ఇండియన్ విల్ బి వెరీ లో. ఎందుకంటారు బీయింగ్ అన్ ఇండియన్ వెరీ లో అంటే దే ఆర్ మచ్ బ్యూటిఫుల్ దెన్ యు దే ఆర్ మచ్ ఇంటెలిజెంట్ దెన్ యు కొంచెం ఇండియన్స్ అనగానే తక్కువ చేసి చూడడం బ్రౌన్ స్కిన్ అని మాట్లాడడం దే కాల్డ్ మీ దే టీస్డ్ మీ దే ర్యాగ్డ్ మీ అండ్ మిస్ శ్రీలంక సో 16 పీపుల్ స్టేజ్ పైకి ఫస్ట్ రౌండ్ లో వెళ్ళారంటే ఇంట్రడక్షన్ సరిగ్గా అయిపోతే అందరూ సగం మంది వెళ్ళిపోతారు. అక్కడే ఫిల్టర్ చేసేస్తారు. సో ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సడబడి ఎలాంటి ఫియర్స్ ఉండేవి? ఇంట్రడక్షన్ అంత ఇంపార్టెంట్ కదా. సో ఇనిషియల్ రెండు పేజెంట్స్ లో నా ఇంట్రడక్షన్ కి చాలా ఇబ్బంది పడ్డా నేను.